ఏనాడైనా నేను ఎవరినైనా దూషించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఈ రోజున ఈ పరిస్థితి శాసనసభలోనూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇతరులు కూడా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని ముందు నేను చంద్రబాబు నాయుడు గారు, మీరు నేను అదే రకంగా ఇప్పుడు మీతో ఉన్నటువంటి వాళ్లల్లో కేఈ కృష్ణమూర్తి గారు, కోడెల శివప్రసాద్ గారు, అయ్యన్న పాత్రుడి గారు, లేకపోతే మన అమలాపురం నుంచి ఉన్నటువంటి బుచ్చి మన ఇతను మన గొల్లపల్లి సూర్యారావు గాని, బుచ్చయ్య చౌదరి గాని, మన జిల్లాలో ఉన్న కాగిత వెంకటరావు గాని, తాతయ్య గాని, వీళ్ళందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్లే కదా. అయ్యన్న పాత్రుని గాని లేకపోతే కృష్ణమూర్తిని గాని మీరు నేను కూడా మనం కలిసి 7 ఏళ్లు కాపురం చేశాం. ఏనాడైనా నాలో ఈ రకమైనటువంటి హింసాత్మక ఆలోచన గాని లేకపోతే హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తానని గాని మీరు నాతో ఉన్నప్పుడు, లేకపోతే నా జీవన శైలి నా వైఖరి తెలిసిన మీరు గుండెల మీద చేయేసుకొని నేను అట్లాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడతారని ఈనాడు నాతో తెలుగుదేశంలో పనిచేసినటువంటి వారు అప్పుడు ఉన్నారు కదా, ఒకసారి ఆలోచించి నా పైన మీరు బురద జాడటానికి ప్రయత్నం చేయండి. నా వైఖరి, మా నందిగాం తాలూకాలో నేను 72లో ఎమ్మెల్యే అయినప్పుడు కానీ, లేకపోతే 81లో సమితి అధ్యక్షుడు అయిన తర్వాత కానీ, 83 ఎమ్మెల్యేగా అయినప్పుడు కానీ, 85 ఎమ్మెల్యేగా అయినప్పుడుగా కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా ఆ సందర్భాలలో నేను దూషించడం జరిగిందా? నా అధికార దర్పాన్ని ఒకవేళ పెద్ద ఎలగబోసుకుందామని చెప్పని నేను ప్రయత్నం చేయడం జరిగిందా? నాకు ముక్కుపాటి వెంకటేశ్వర గారికి వర్గం ఉన్నా, లేకపోతే నాకు కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదం ఉన్నా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి విభేదం ఉన్నా, చర్చల ద్వారానే జరిపాం కానీ దురదృష్టవశాత్తు నేను అధికారంలో ఉన్నంత వరకు నందిగాం తాలూకాలో ఏ రకమైనటువంటి ఎక్కడా కూడా ఇవ్వకుండా అవసరమైతే నేను వాళ్ళ ఇళ్లకెళ్లి నేను ఏదన్నా మా వర్గాన్ని నేను చేయకపోయినా నా వర్గం వాళ్ళు తప్పు చేసినా క్షమించండి అని చెప్పిన సందర్భాలు కొల్లలు ఉన్నాయే. కానీ మా నందిగాం తాలూకా ఎప్పుడు నెత్తురు మరకలు అంటినియో మీ అందరికీ తెలుసు. ఈ దేవినేని వెంకటరమణ, ఈ దేవినేని వాళ్ళు వచ్చిన తర్వాతనే మా గాంధీ సెంటర్లో గాంధీ గారు చూస్తుండగా బరిసెలు తీసుకొని పోట్లు పొడుచుకొని హత్యలు చేయించుకొని గందరగోళాలయ్యి వాళ్ల వర్గాన్ని వీళ్ళు చంపాలని, వీళ్ళ వర్గాన్ని వాళ్ళు చంపాలని పాపం ఒక అతను గోపాలరెడ్డి ఎవరు అనుకుంటా మరి హత్యకు గురయ్యారు. మీకున్నటువంటి వర్గ దీంట్లో మా తాలూకా ప్రజలందరం మేము నిశ్చేష్టులైనాం, ఆశ్చర్యపోయినాం. మన తాలూకాలో ఈ కొత్త వరవడు వచ్చిందేంటి అని ఎప్పుడన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తప్పితే ఎప్పుడైనా మీరు నన్ను గురించి మీరు చెప్పగలరా? నాగేశ్వరరావు సుదీర్ఘ 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నువ్వు ఎట్లా దౌర్జన్యం చేశావు, లేకపోతే నీ అలవాటే ఇది, నీ వృత్తే ఇది, నీ ప్రవృత్తే ఇది, నీ మానసిక మనస్తత్వమే ఇది అని మీరు ఎక్కడన్నా అనగలరా? ఇకపోతే ఈ నరసింహారావు విషయం, ఈ నరసింహారావు గారు నాకు మా గ్రామానికి, మా ఐతవరం గ్రామం నందిగాం మండలంలో మాకు ఇతను ఈవోగా ఉన్నాడు. నాకు బాగా చనువు, ఎవరో చెప్తారు దూరబంధు అని, అది కూడా కాదు కానీ నా పట్ల చాలా విధేయత. నేను కూడా చనువుగా మాకు అదిగో అక్కడ లైట్ అయ్యవా, ఇక్కడ రోడ్డు లేదా, ఏంటా నరసింహారావు నువ్వేం చేయకపోయినా నన్ను అంటారు కదా, ఆమెమో సర్పంచ్ ఏమో హరిజను ముసలామే ఎట్లనయ్యా అని సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. మా ఇంట్లో అతను భోంచేసేవాడు, అట్లానే అతను నేను బయటికి కలిసి వెళ్తా ఉండేవాళ్ళం ఆ చనువుతో. ఈ నేపథ్యంలోనే ఆయన అసలు గుంటుపల్లిలో చేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా నాకు అంతకుముందు తెలియదు. చాలామంది కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, అక్కడ గుంటుపల్లిలో వైఎస్ఆర్సీపీ జెండాలు బ్యానర్లన్నీ పీకేస్తున్నారు, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు,
ఆ ఈవో గారు మీకు తెలుసు అంట కదా అంటే వదిలేవా, మనం మాట్లాడేది ఏంటి, వ్యవహారం ఏంటి, కాలక్రమేణా జరగాల్సింది జరుగుద్దని నేను చెప్పినా చాలా మంది, నేను ఆయనతో కూడా చెప్పాను, 10 మంది దాకా నాకు ఫోన్ చేశారు నరసింహరావు అని. నేను ఆ నరసింహరావు చర్చకు వచ్చే ముందు నేను ఒక విషయాన్ని నన్ను గురించి నేను మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేను 1987 హోంమంత్రిగా ఉండగా ఇదే మైలవరం నియోజకవర్గంలో నేను వెలగలేరు గ్రామానికి వెళ్ళటం జరిగింది. ఆనాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులను గెలిపించుకునే బాధ్యతగా కృష్ణా జిల్లాలో ఆ నియోజకవర్గానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు నా పైన బురదజల్లి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తే నా ప్రక్కన 30 మంది పోలీసులుంటే వాళ్లలో ఎవరిని మీరు కాల్చినా నన్ను కాల్చినట్టే ప్లీజ్ గన్ డౌన్ అని నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో అందులో ఆ ఊర్లో ఉన్నటువంటి నాయకుడు చెన్మోలు వెంకట్రావు గారు చాలా గొప్ప వ్యక్తి, పశ్చిమ కృష్ణాలో ప్రజాస్వామ్యం బ్రతకడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో వారు మేము అందరం కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. అది దించండి అన్న తర్వాత నేను తలక వెంటనే మళ్ళా ప్రక్కనే ఉన్నటువంటి జీ కొండూరు మండల ఆఫీస్కి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళి ఉపన్యాసం చెప్తే తెల్లవారుజామున 5:30 గంటలకి స్వర్గీయ వెంకట్రావు గారు సతీమణి వచ్చి మా ఊళ్ళో మీకు జరిగినటువంటి అవమానానికి మేము చింతిస్తున్నాం అని ఆయన నన్ను చేయబట్టుకుంటే, కాదు సార్ అది మీ సంస్కారం సార్, మీరు ఇప్పుడు వచ్చి చెప్పారంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె గారు కూడా ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పని అడగటం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే నేను తొందరపడని నేను అనేక సందర్భాల్లో నన్ను రెచ్చగొట్టినటువంటి సంఘటనలు కూడా ఆంధ్రదేశంలో ఉంటే రెచ్చిపోని నేను తలకాయ ఉంచుకున్న నేను నందిగామ తాలూకాలో వీళ్ళు వచ్చి అడ్డగోలుగా స్వర్గీయ వెంకటరమణ గారు ఒక ఊళ్ళో నేను కన్ను ధరిస్తే నాగేశ్వరరావు కొడుకు ఎక్కడ ఉంటారు అని అన్ననాడు కూడా నవ్వి ఊరుకొని మనం ఇన్నాళ్లు రాజకీయాలు చేసినప్పుడు వాళ్ళు ఏదో తెలిసి తెలియక మాట్లాడితే తొందర పడవద్దు అని చెప్పాను అనుకునేటువంటి రీతిలోనే నేను వ్యవహరించాను. అంతేకాకుండా ఇప్పుడు వాస్తవంగా మీతో నేను మాట్లాడుతున్న రాష్ట్ర ప్రజలను చూసి ఇది నేను సిగ్గుగా కూడా నేను తలంచుకొని నా పైన కేసు పెట్టే పరిస్థితి వచ్చింది అని అన్నప్పుడు నేను చాలా బాధపడుతున్నా. చాలామంది మాట్లాడుతున్నారు నరసింహరావు నేను అడిగాను, ఏం నరసింహరావు ఎందుకు ఇట్లా నువ్వు ఒక పార్టీ జెండాలు పెట్టుకొని మీరందరి దగ్గర అన్ని కూడా వాళ్ళు దీని పేరేంటి వినిపించారు మొత్తానికి వినిపిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, ఎక్కడైనా నరసింహరావు నిన్ను హత్య చేయిస్తానని కాని, నరసింహరావు నిన్ను నేను చంపుతానని కాని, నరసింహరావు నిన్ను తన్నిస్తానని కాని, నరసింహరావు నిన్ను అవమానపరుస్తానని కాని ఎక్కడైనా ఎప్పుడైనా అన్నట్టుగా గనక అందులో నేను చూపెడితే ఇవాళ నేను ఏ త్యాగానికైనా సిద్ధం. నేను అతను చూడండి అతను చెప్పిన దాంట్లో నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా అతన్ని నేను ఏమైనా ఉద్దేశించి పరుష పదంతో కానీ నాకు తెలిసిన అడివి నువ్వు ఇదంతా ఏంటా ఎందుకు ఇంతమంది కంప్లైంట్ ఎందుకు చేయాలయా నీకు ఏం గందరగోళమా ఇదంతా అని చెప్పాను. నేను వాత్సల్యంతో నేను మాట్లాడాను, అంతా అయిపోయిన తర్వాత సరే లేవా ఇప్పుడు పిల్లలు ఏం ఎక్కడ పిల్ల అంటే ఒక్క అమ్మాయినండి చదువుతుందని అంటే జాగ్రత్త సంతోషంగా ఉండయా ఇవన్నీ ఎందుకయా గొడవలు నీకు హాయిగా నువ్వు మన తాలూకా నుంచి వచ్చావు మన గౌరవాన్ని నిలపాలా అని నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, సార్ అర్ధబలం అంగబలం ఉన్నటువంటి వాళ్లతో మీరెక్కడ తట్టుకోగలరు సార్ అని. ఏముందయా ఇందులో అర్ధబలం అంగబలం ఉంటే ఎవరికి లేక ఎప్పుడో ఎంతమంది అర్ధబలాలు లేక అంగబలాలు లేక ఓడిపోయారా? సరే ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము 1972 నిలబడ్డప్పుడు 25,000 రూపాయలతో ఎమ్మెల్యే అయ్యాను, 1981 సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు కేవలం 150,000తో అయ్యాను, 83 అన్నగారి టికెట్ ఇచ్చినప్పుడు 3 లక్షలతో అయ్యాను, 85 5 లక్షలతో అయ్యాను. చాలా సింపుల్ ఖర్చులతో బయటకు వచ్చావు. ఇవాళ ఖర్చులు ఈ పరిస్థితులు ఇప్పుడు ఈ పిల్లల రాజకీయాలు వ్యవహారాలు చూస్తుంటే ఇసుకు పుడుతుందయ్యా ఎందుకు అని చెప్పాను. నేను ఈ వాళ్ళకి అంగు లేకపోతే ఆర్థిక బలం ఉందంటే చూస్తున్నామయ్యా మేము రాజకీయాల్లో ఇవాళంతా ఆర్థిక బలాలు ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి అంటే
నేను అన్నాను వాళ్ళు దానికి అన్నిటికీ సిద్ధపడి వ్యవహారం అని అంటే మరి వాళ్ళు మైలవరం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు మరి ప్రాతినిధ్యం వహించాలనుకున్నటువంటి వాళ్ళు మేము కూడా మామూలుగానే సిద్ధపడి ఉంటాము దానికి అని చెప్పని నేను అన్నిటికీ మరి ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సర్పంచ్గా పోటీ చేసినా వార్డు మెంబర్గా పోటీ చేసినా ఎంపీటీసీగా చేసినా ఇరుపక్షాలు గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు సరే వాళ్ళు ఏది చేస్తే దానికైనా సిద్ధపడే నేను నిలబడ్డాను కదా అని అంటాం సహజంగా దానికి నేను అన్నాను. అదే సందర్భంలో నేను ఇంకోటి కూడా అన్నాను, నేను మైలవరం నియోజకవర్గంతో నా ప్రక్కనే ఉన్నది కనుక 40 ఏళ్ల నుంచి నాకు పరిచయం ఉంది. మరి ఇక్కడ ముఖ్యంగా నా కుమార్ కోటిరెడ్డి అని ఒక స్నేహితుడు ఉండేవాడు, అత్యంత ఆప్తుడు, అతనికి అప్పుడు పెళ్లి కూడా కాల, అతని గణపురం, అతనికి రాజశేఖర రెడ్డి గారి చెల్లెల్ని ఇచ్చారు. మరి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ 2 మండలాల్లో ఒక 7-8 గ్రామాల్లో బాగా పరిచయాలు ఉన్నాయి, దగ్గర బంధుత్వాలు ఉన్నాయి, అక్కడికి వెళ్లి రావటం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలో నేను మరి అవసరమైతే వాళ్ళందరూ మన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ పరిచయం చేయించి మరి ఇక్కడ తిప్పి గెలిపించే బాధ్యత నాకు ఉంది కనుక నేను ఆయన మన మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ చేశారు రాజశేఖర రెడ్డి గారి వివేకానంద రెడ్డి ఎలక్షన్లో నేను తిరిగాను, అక్కడ నేను కూడా వెళ్ళాను అక్కడికి, నన్ను కూడా అక్కడ నాకు వివేకానంద రెడ్డి నాకు చాలా క్లోజు. అట్లానే వీళ్ళ బావ కుమార్ కోటిరెడ్డి నేను అసలు నాకు 21వ ఏట నుంచి ఫ్రెండ్స్, ఇద్దరం సరదాగా పెద్దవాడు వస్తే ఇప్పుడు రాజీవ్రాజ్ థియేటర్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉండేది, అక్కడనే కూర్చునేవాడిని, ఆయన నందిగా వచ్చేవాడు, లేకపోతే ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో భోజించేవాడిని, విమలమ్మ నాకు అన్నయ్య అన్నయ్య అంటుండేది. వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ గణపవరమే కాకుండా 10 ఓళ్లలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తే బాగుంటుంది. ఏ రకంగా నందిగావ నియోజకవర్గం నుంచి కానీ, జగపేట నియోజకవర్గం నుంచి కానీ, పెనవలూరు నియోజకవర్గం నుంచి కానీ, కృష్ణా జిల్లాలో నాకు సంబంధాలు ఉన్న నూజివీడు, తిరువూరు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ గెలవటానికి వాస్తవానికి అండగా నిలబడటం కోసం, అట్లానే రాష్ట్రంలో కూడా నాకు చాలా చోట్ల అసలు నాకు పరిచయం లేనటువంటి జిల్లా ఏదీ లేదు, అన్ని జిల్లాల నుంచి నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి మా శ్రేయోభిలాషుల్ని తీసుకొచ్చి కృష్ణప్రసాద్ వైఖరిది లేకపోతే నాగేశ్వరరావు గారి వైఖరిది అని చెప్పని ప్రచారానికి దించుకోవటంలో అన్ని రాజకీయ పార్టీలాగానే నేను కూడా కొంతమంది ముఖ్యుల్ని మన ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేనంటే దానికి ఒక పెద్ద వక్రభాష్యం. నిజమే, నేను గనక అట్లాంటి దౌర్జన్యపూరితమైంది నా గతం చరిత్రలో ఉంది, నేను ఏదైనా బెదిరించి నేనేమన్నా అరెస్ట్ అయ్యో లేకపోతే ఇంకోటో చేసి ఉంటే ఇప్పుడు కూడా అదే చేస్తాడేమో నాగేశ్వరరావు అనుకోవచ్చు. నేను ఒకసారి కొంచెం ఎక్కువగా నేను మాట్లాడతానేమో గాని జాగ్రత్తగా ఆలోచించగలిగిన వాడిని నేను. నా చెప్పు కింద మామూలుగా ఏదైనా పురుగు కనపడితే కూడా దాన్ని తొక్కటానికి భయపడి ఉండేటువంటి మనిషిని నేను. నన్ను ఎవరన్నా ఏదైనా అంటే నవ్వూరుకున్నటువంటి మనిషినే నేను. నన్ను ఎరిగినటువంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో ఈయన బాధితులు మేము, ఈయన వల్ల మాకు ఇబ్బందులు జరిగినాయి, ఈయన మమ్మల్ని హింసలు పెట్టాడు, వ్యవహారం పెట్టాడు, కొట్టించాడు, తన్నిచ్చాడు, లేకపోతే కోపడ్డాడు అనేటువంటిది ఏదైనా చూపెట్టవచ్చు, కానీ అటువంటిది ఏమీ లేదు. ఇవాళ ఏదో అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోకులాగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు. వారు కాంగ్రెస్ తరఫు నుండి తెలుగుదేశం మీద ఓడిపోతే లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో నేను ఒకడిని. వారు వచ్చిన తర్వాత చేస్తున్న విషయాలకి విసికి ఏతే బాధపడ్డటువంటి వాడిని కూడా నేను. ఆయన నేనేదో మైలవరం నియోజకవర్గంలో ఓట్లు వేయించుకోవడం కోసం, ఓట్లు ఒక్కోటు కాదు 10 ఓట్లు వేయించుకోవడం కోసం నేనేదో ఈవోని నాకు తెలిసిన మా చుట్టాన్ని నేనేదో బెదిరించాను అని చెప్పని అంటున్నాడు. అయ్యా, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం, ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం ఓటుకి నోటు కేసులు ముద్దాయి ఇప్పటికీ. నువ్వు ఒక ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్యే ఓటు కోసం నువ్వు చేసిన ప్రయత్నం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. నేను ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చిన మనిషిని. ఉదాహరణకు నా నియోజకవర్గంలో 1985లో నా మీద ఎకరా ఉన్నార పొలం ఉన్నాయని పెద్దగా ఓట్లు లేని సామాజిక వర్గం ఆయన పోటీ చేస్తే ఆయన నేను ప్రేమించుకుంటా గౌరవించుకుంటా నేను ఆయన గౌరవించి ఇద్దరం కలిపి తిరిగాం. మా సామాజిక వర్గానికి చెందిన పెద్ద నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆయన సామాజిక వర్గానికి లేకపోయినా ఆయన నేను కేవలం 1800 ఓట్లు తేడాతోనే పోటీ చేశామనంటే
డెమోక్రసీని ఎంత గౌరవించామో మేము. ఇవాటికి వారు నేను ఒకటే, బొబ్బిళ్ళపాటి సాయి గారు వారే, నేను నేనే వారు. నాతో ఎవరైనా పోటీపడి ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా నాతో శత్రుత్వం ఉన్నారా? ఇప్పుడు కొత్త ట్రెండ్ మా తాలూకాలో ఈ దేవినేనోళ్ళు వచ్చిన తర్వాత ఉంది. అట్లానే ఆయన 2 సార్లు గెలిచాడు, ఇంకా గెలుస్తాడు, వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు అని మా నరసింహారావు అంటే, వదులుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఇక్కడ గెలవటానికే వచ్చారయా, వాడటానికి రాలేదయా అని అన్నమాట నిజమే. నేను ఒకవేళ నరసింహారావునే కాదు, నేను ఈ టీవీ ఈ రోజున చెప్పేదాని ప్రకారంగా ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కాదు, కోఆపరేటివే కాదు, పోలీసే కాదు, ఆర్ఎండ్బీఏ కాదు, పంచాయతీరాజే కాదు, మీ అందరూ ఎవరున్నప్పటికీ రెవెన్యూ కానీ ఎవరున్నా, ఇందాక బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు నేను విన్నాను. వెంకటేశ్వరరావు గారు మీరు అడిగారు, మీ నాన్నగారు చాలా మంచోడు, ఆయనకు మంచి పేరు ఉంది, ఎందుకు ఇట్లా జరిగిందో, మరి మా ఉద్యోగ సంఘాలు మరి ఇట్లాంటి మాట కనుక వినపడితే మేమేం చేయాలని చెప్పాను. మా అబ్బాయిని అడుగుతున్నప్పుడు కృష్ణప్రసాద్ అని ఆయన సమాధానం చెప్పాడు. నేను డైరెక్ట్ గా చెప్తున్నాను బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, నేను తొందరపడి గాని నా వల్ల ఏదైనా అపార్థం చేసుకుంటే గాని నేను ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా ఉద్యోగ వర్గాలకు మొత్తానికి చెబుతున్నాను, నా చర్మాంకంలో ఈ జీవితంలోనే ఈ పరిస్థితుల్లో ఈ రకమైనటువంటిది నేను చెప్పడానికి తొలిసారి చివరిసారి అయినందుకు నేను చెబుతున్నా, నేనేమైనా దుర్భాషలాడినట్టుగా అర్థం చేసుకుంటే నన్ను క్షమించండి. మీ అందరినీ నేను ఉద్యోగ వర్గాలనే కాదు ప్రజలను కూడా, నేను ఈ వయసులో ఏమన్నా ఎక్కువగా మాట్లాడానా అనుకుంటే నన్ను క్షమించండి. మీకు చేతులెత్తి నేను నమస్కారం పెడుతున్నా. నేను ఇంతకు మించి లేను, ఇంకేం అనలేను. ఇవాళ ఎందరో అంటున్నా కూడా నేను పడి ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లా. నరసింహరావు అనేవాడు నా ఊళ్ళో చేయకపోతే, నరసింహరావు అనేవాడు నాకు స్నేహితుడు కాకపోతే, నరసింహరావుకి నాకు చర్చలు జరగకపోతే, సరదాగా రోజు మాట్లాడుకోకపోతే ఇట్లాంటి జరగాల్సిన పరిస్థితి ఉండేది కాదు. నేను ఖచ్చితంగా చెబుతున్నా, నా వృత్తి ప్రవృత్తి ప్రజాస్వామ్యమే, నా ఆలోచన శాంతియుతమే, నేను న్యాయం అన్యాయం మధ్యలో న్యాయంతోనూ, ధర్మం అధర్మం మధ్యలో ధర్మంతోనూ, నీతి అవినీతి మధ్యలో నీతిగానే ఉన్నా. 60 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నటువంటి నేను 50 ఏళ్లు ఇవాళ వరకు ఒక్క రూపాయి లంచం తిన్నానన్నో అన్నవాళ్లు లేరు. అట్లానే నాగేశ్వరరావు గారు ఈ దౌర్జన్యాలు చేశాడు ఇంతకాలం హోంమినిస్టర్గా ఉండి అని అన్నప్పుడు నన్ను కక్ష సాధించడానికి ప్రయత్నం ఎవరైనా చేస్తే, నాకు భయం ఉంటే, నాకు ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉందో, పోలీస్ వ్యవస్థను నేను దగ్గర ఉంచుకోవడానికి గన్మెన్ ని, లేకపోతే వీళ్ళని నేను నా గన్మెన్ గా ఉంచుకోవడానికి అవసరం ఉన్నా కూడా, నేను దొరగారికి అప్పుడున్న దొరగారికి డీజీపీ గారికి రాశాను, నాకు గన్మెన్ అవసరం లేదు, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు గన్మెన్ కావాలా, మర్యాద పూర్వకంగా మీరు ఇచ్చేటువంటి నాకు ఈ అవసరం లేదు అని చెప్పని గన్మెన్ లేకుండా బజార్లో నేను తిరుగుతున్నానంటే నాకెవరు శత్రువు లేరు అని మనశ్శాంతిగా నేను మనస్సాక్షిగా నేను నమ్మబట్టే ఇవాళ నాకెవరు గన్మెన్ లేరు. నా గన్మెన్లు ఎవరంటే నా ప్రజలే నన్ను చూసే. నేను ఎక్కడికి పోతున్నా కారులో నుంచి చెయ్యి ఊపితే నేను చెయ్యి ఊపి కనపడి ఆపి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మా కేడర్లో ఉంది, నాగేశ్వరరావు గారు గట్టు గీయడు, గీత గీయడు, అందరినీ పలకరిస్తాడు, నిన్న తిట్టిన వాళ్ళని కూడా పలకరిస్తాడు అని చెప్పనేటువంటిది ఉంది. తప్పితే ఈ పెడార్థాలకి, శాసనసభలో జరిగినటువంటి దానికి, లేకపోతే నాకు తెలిసినటువంటి అనేక మంది 20 మంది దాకా ఇప్పుడు శాసనసభలో ఉన్నారు నాతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళని అనమాన, లేకపోతే నేను నాతో పనిచేసినటువంటి ఉద్యోగ వర్గాలను చెప్పమానండి, లేకపోతే ఎవరైనా రాజకీయ వేత్తలు ఎవరైనా ఉంటే చెప్పమానండి. రాజశేఖర రెడ్డి గారికి నాకు స్నేహం ఉంది అని అంటే అదో కుమార్ కోటిరెడ్డి గారికి వాళ్ళ చెల్లెలు విమలమ్మ గారిని ఇవ్వడంతో నేను మంచి స్నేహితులుగా ఉండబట్టి ఆ రకంగా మేము కలిసి ఉన్నాం. ఆ కలయికే మా కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్యలో స్నేహం వచ్చింది తప్పితే ఇంకోటి కాదు. నేను వాళ్ళు అనుకున్నటువంటి నేను అరాచకవాదిని కాదు కాదు కాదు, దయచేసి మీరు నన్ను నమ్మండి. నేను దానికి నమ్మండి అంటానికి నేను నిన్న చేసినటువంటి నా జీవితమే ఆ సాక్షిగా నేను చెబుతున్నాను. నేను ఎవరిని నేను కించపరచాలని కానీ అవమానపరచాలని కానీ మాట్లాడలేదు. అట్లాంటి అర్థానికి గనక వచ్చేటట్టుగా నాది గనక అనిపిస్తే మీకు నన్ను క్షమించండి, క్షమించమని నేను అడుగుతున్నాను.